పార్టీ మన ఎన్నో సార్లు తిరిగినా తిరిగినా గానీ ఆయన కూడా మాకు ఏం చేయలేదు. మా అమ్మ ఆగి తిరిగి తిరిగి చనిపోయింది, మా నాన్న కూడా చనిపోయింది. మళ్ళీ మొన్న ఈనాడు మైనంపల్లి హనుమంతాన్ని వచ్చినప్పుడు కూడా మాట్లాడిన, కట్టిస్తామా అన్నాడు. ఇంతవరకు కట్టియలే, రెస్పాన్స్ లేదు, ఏది లేదు. నాకు ఇప్పుడు మన రేవంత్ అన్న రేటు కట్టియాలని నా కోరిక. నా ఇప్పుడు మేము 2-3 సంవత్సరాలు కమిటీ వాళ్ళకి ఇలా ఇక్కున్నాము, అది కూడా కూలిపోయింది. దాంట్లోనే మా అమ్మ చనిపోయింది, రుణాడి రోడ్ లో ఉండి మా అమ్మ శవాన్ని వాకిట్లు వేసుకున్నాము. అప్పుడు ఏది లేదు, కూలిపోయిన వాకిట్లు వేసుకుని రోడ్డు మీదనే వేసుకున్నాం. రోడ్డు మీద వేసుకుని ఇక చేసేసినాము. ఇప్పుడు మేము ప్రస్తుతానికి కిరాయి ఇంటి ఉంటున్నాము. నాకు అమ్మ ఇద్దరు తమ్ముళ్ళు, దయచేసి మీరు నాకు ఇల్లు కట్టేయాలని కోరుచున్నాను. ఇవాళ ఓల్డ్ అల్వాల్ అర్జున బస్తీలో దళితులను మభ్య పెట్టడానికి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కడానికి 5 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈటల రాజేందర్ గారు, మహమూద్ అలీ డిప్యూటీ సీఎం గారు, మహేందర్ రెడ్డి, నాయన్ నరసింహారెడ్డి, ఇకతో చాలా మందిగా జగత్ జంత్రీలు అందరూ ఈడొచ్చి శిలాపలకం వేసారు 3 నెలల్లో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని. పేదోళ్ళు కదా పాపం, నెలకు 5-6 వేల రూపాయల కిరాయిలు కట్టుకొని సంపాదించిన దాంట్లో సగం ఇంటి కిరాయిలకే పెట్టి పిల్లల చదువులు కూడా చక్కగా చదివించుకోక పరిస్థితులు బాగా బాధలతో బతుకుతుంటే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే ఆశపడ్డారు. అయితే ఇక్కడ 2 అంశాలు ఇవాళ దళిత కాలంలో మా ఆడబిడ్డలు నా దృష్టికి తీసుకొచ్చారు. 1, 25 గజాల నుంచి 200 గజాల వరకు వివిధ ప్లాట్లు ఉన్నాయి. పెద్దగున్నోళ్ళు చిన్నగా చేస్తే 200 గజాలు ఉన్న వాళ్ళకి 100 గజాలు తగ్గిస్తే మా భూమి విలువనే 50 లక్షలు, ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు ఏ మూలకి పెట్టుకోవాలి. 25 గజాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి కొంత కష్టంగా ఉన్నది. ఇట్లా కొన్ని సమస్యలు దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ పక్కనే 537 సర్వే నెంబర్ ఉన్నది భూదాన్ది. నేను ఇప్పుడే ఎంఆర్ఓతో మాట్లాడాను. 2.5 ఎకరాలు ఉంది, వీళ్ళందరూ అండ్ల గుడిసెలు ఉంటే గుడి కానీ పోలీసులను పెట్టి జబర్దస్తిగా దళిత బస్తీలు ఉన్న వాళ్ళు అందరు నా నుంచి కొట్టేలు కొట్టారు. ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా నా ద్వారా వాళ్ళని అడిగితే ఏం చెప్పాలి ముఖ్యమంత్రి గారికి, మరి ఏం మీ తరఫున ఏం మాట్లాడాలి ప్రభుత్వంతో అంటే, మాకు ఈ దళిత కాలనీల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తే మా జగల మేమే కట్టుకుంటాం, ఒకరితో ఒకరు జరగాలంటే ఎవ్వరు జరగరు, ఎవ్వరు ఇయ్యరు. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇచ్చే 5.5 లక్షలు మాకు గతంలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే వాళ్లే ఇల్లు కట్టుకునేటోళ్ళు. పునాదులు వేసినప్పుడు 1 పైసలు, గోడలు వేసినప్పుడు 1 పైసలు, స్లాబ్ పడ్డప్పుడు 1 పైసలు, మళ్ళీ మొత్తం గచ్చు మొత్తం సిమెంట్ చేసుకున్నప్పుడు మిగతా పైసలు ఇచ్చి రంగులు వేసుకొని గృహప్రవేశం చేసుకోనికి వాళ్ళకే పైసలు ఇచ్చేది అధికారులు పర్యవేక్షించుకుంటా. ఇప్పుడు కూడా గట్లనే ఈ దళిత కాలనీలో ఇస్తే మేము కట్టుకునే దాన్ని బట్టి ఆ పైసలు మాకు ఇస్తే మా జగాలలో మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పి జగాలు ఉన్నోళ్ళు అంటారు. జగాలు లేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళేమంటారు అంటే పక్కనే సార్, 537 సర్వే నెంబర్లో భూదాన్ భూమి ప్రభుత్వ భూమి ఉన్నది, మేము అట్లనే గుడిసెలు ఉంటే మమ్మల్ని కొట్టి కాలు చేపించారు. 80 గజాలు 100 గజాల లెక్కన ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటుందో, మా గండ్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే మొత్తం మాకున్న దరిద్రం అంతా తీరిపోతుంది. మేము అందరం కూడా ఒకటే రూమ్ లో మా పిల్లలు కొడుకులు కోడళ్ళు. గతంలో కేసీఆర్ సార్ ఏదైతే చెప్పిండో ఇందిరమ్మ ఇళ్ళని చూపించి ఇవి డబ్బా ఇల్లు, ఈ డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్ద అని ఏదైతే చెప్పిండో, మేము ఆశపడ్డాం సార్. పేదోళ్ళం కదా, ముఖ్యమంత్రి చెప్తే మాట తప్పుతాడని మేము అనుకోం కదా. ముఖ్యమంత్రి అంటే ఓ మాట చెప్తే అదే జీవో అదే శాసనం. అట్లా రాజశేఖర రెడ్డి గారు అట్లా ఇచ్చారు, ఎక్కడైనా పర్యటన పోయినా కూడా ఒక మాట చెప్పిండే మాటనే జీవో కింద సాయంత్రానికల్లా జీవోలు వచ్చేది. పీజేఆర్ ఉన్నప్పుడు ఏరియాల ఏడ నిలబడితే ఆడ ఎవరికి చెప్తే అలా నించోని పట్టాలు ఇప్పించి అంబేద్కర్ కాలనీలు అనేవన్నీ ఏర్పాటు చేసింది పీజేఆర్. ఆయన పీజేఆర్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే పేదలకు ఒక ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తే మాట చెప్తే జీవో కింద సాయంత్రానికి వచ్చాయి. మరి మా ముఖ్యమంత్రి గారు బల్ల గుద్ది చెప్పినా 5 ఏళ్ళు పూర్తయినా
మాకు చెప్పిన మాట అమలు జరుగుతలేదు. ఇట్లయినా మీ ద్వారా ఒత్తిడి జరిగి అధికారులను అందరినీ ఇక్కడికి పిలిపించి మా సమస్యను పరిష్కరించాలని వాళ్ళు అడుగుతున్నారు. నేను ఎంబడే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి మాట్లాడినా, ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చినా, తక్షణమే ఇక్కడ ఉన్న లబ్ధిదారుల లిస్టు తయారు లబ్ధిదారుల లిస్టు ఎంబడే కలెక్టర్కు పంపించమని చెప్పినా. రెండవది, జగన్ లేని వాళ్ళకి 537 సర్వే నెంబర్ల ఏదైతే భూమి ఉందో దాంట్లో పట్టాలతో పాటు ఇల్లు ఇచ్చేటట్టు లబ్ధిదారుల లిస్టు తయారు చేయమని నేను ఎంఆర్ఓ చెప్పిన. కాలనీ అసోసియేషన్ కూడా నేను చెప్పిన పోయి ఎంఆర్ఓ దగ్గర ఇప్పుడే పోయి కూర్చొని దాని మీద మొత్తం పూర్తి చేసుకోనని. ఇవాళ పేదోళ్ళు ఒకటే చెప్తారు, ముఖ్యమంత్రి గారు చెప్పి 5 ఏళ్ళు అయింది అంటే 60 నెలలు, నెలకు 5,000 రూపాయలు కిరాయి లెక్క పెట్టుకున్నా కూడా 3,00,000 రూపాయలు ఇవ్వాలా. మేము మునిగిపోయినాం సార్, మా కాయల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇస్తే నెలకు 5,000 మిగిలేటివి, అవి ఏడ మేము ఇంత చేసుకున్నా, మా పిల్లల చదువులో బతుకులో బాగుపడుతుండే, ఇవాళ మాకింత నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ఇకనైనా పూడ్చాల్సిందిగా ప్రభుత్వానికి ఇంకా ఏ రకంగా నిరసన చెప్పాలనో తెలియక పేదోళ్ళు ఆ శిలా పలకం చుట్టూ 5 ఏళ్ళు అయినందుకు 5 చెట్లు నాటారు. ఆ చెట్లను చూసి, ఎందుకంటే చంద్ర మన కేసీఆర్ గారి జన్మదినానికి కోట్ల మొక్కలు నాటాలని చెప్పి ప్రభుత్వంలో కొంతమంది అన్నారు. ఇవాళ మరి ఆయన జన్మదినం రోజు చెట్లు నాటేది, ఇవాళ ఇక్కడ కూడా మహమూద్ అలీ ఉప ముఖ్యమంత్రి గారు, ఈటెల రాజేందర్ మంత్రి, నాయని నరసింహారెడ్డి మంత్రి గారు శిలా పలకం చుట్టూతా 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఉన్న పేదలు, ముఖ్యంగా ఆడబిడ్డలు అందరు కూడా ప్రభుత్వానికి నిరసన తెలపడానికి 5 చెట్లను నాటి కేసీఆర్ గారికి కనువిప్పు కలగాలని ఇవాళ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. శాంతియుతంగా ప్రభుత్వానికి ఏదైతే నిరసన తెలుపుతుందో, ముఖ్యంగా అల్వాల హరిజన బస్తీలో, ఓల్డ్ అల్వాలకు సంబంధించిన హరిజన బస్తీలో మా పేదోళ్ళు ఏదైతే నిరసన తెలిపినో, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ముఖ్యమంత్రి గారు ఆలోచన చెయ్యాలి. ముఖ్యమంత్రి గారు పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలల్లా 6 నెలలల్లా 3,000 కోట్ల రూపాయలతోటి అద్భుతమైన బంగ్లా నిర్మించుకున్నాడు. మీరు కట్టుకోరు, మాకేం బాధలేదు, కానీ 8,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. మరి 1 రూపాయి కూడా హైదరాబాద్ నడిపోతున్న ఓల్డ్ అల్వాల్లో 2 సార్లు మీ ఎమ్మెల్యేలనే గెలిపించారు, కార్పొరేటర్ మీ వాళ్ళనే గెలిపించారు, పోయినసారి మీ వాడే మంత్రి ఉండే. ఇంకేం చేయాలి, నీకు ఇంతకంటే ఎక్కువ ఈ పేదోళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్నదంతా నీకు ఇచ్చినట్టే, వాళ్ళ దగ్గర ఉన్నది ఓటే, ఓటు నువ్వు ఎప్పుడు అడిగినా నీకే కాలవెట్రి. ఇంకేం చేయాలి చెప్పుకోరు ఇప్పుడు. ఈ ప్రభుత్వానికి ఎట్లా చెప్పాలని పేదోళ్ళు బాధపడుతున్నారు. అందుకే ఇవాళ ఈ పేదల గోస దళిత బస్తీలు తిరిగి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని. ఇది పార్టీలకు అతీతంగా, ఇదేదో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగడానికి వచ్చిన కార్యక్రమం కాదు. పేదోళ్ళ కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఇట్లైన ఈ సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి వచ్చినాం. ఇది ఉన్న చాలా మంది టీఆర్ఎస్ కోటేషన్ వల్లే నాకు తెలుసు, చాలా మంది. కానీ ఇలా వాళ్ళు కూడా కడుపుల బాధ ఎట్లా చెప్పాలో, కనీసం మా సారన్న ప్రశ్నించడానికి వచ్చిండు, మా తరఫున ప్రశ్నించాలని వచ్చారు. వాళ్ళందరూ కూడా కేసీఆర్ మీద ఉండే నమ్మకంతో ఓటేసారు. ఇవాళ నీ నమ్మకం వంపు చేసుకో, నీ పట్ల విశ్వాసం ఉంది, నువ్వు ఈ పేదోళ్ళ కుటుంబాలకు పెద్ద కొడుకు అని చెప్పినావు. ఎక్కడ పోయింది పెద్ద కొడుకు అని అడుగుతారు వాళ్ళు, కాటికోయినా ఏటికోయినా మా పెద్ద కొడుకు అని అడుగుతారు. కాబట్టి కేసీఆర్ ఇప్పటికైనా ఆలోచన చేసి వీటి పరిష్కారానికి రావాల్సిందిగా వాళ్ళు కోరుకుంటున్నారు. నేను కూడా మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు, మీ కొడుకు మీరు ప్రజలను ఉపన్యాసాలతో మభ్య పెట్టకండి, అధికారులను క్షేత్రస్థాయికి పంపించండి, తక్షణమే చర్యలు తీసుకోండి అని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ హరిజన బస్తీ మా ఆడబిడ్డలు అందరూ కూడా నేను మీకు మాట ఇస్తున్నా, మీ తరఫున నేను కొట్లాడి ప్రభుత్వంతో ప్రశ్నించే గొంతు ఉండాలని మీరు ఎట్లయితే గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకుంటా, మీ తరఫున గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేను కొట్లాడతా. రేపు పార్లమెంట్ లో ఖచ్చితంగా ప్రధానమంత్రి ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం 2,80,000 ఇండ్లు ఇచ్చింది, ఆ ఇండ్లు ఎక్కడికి పోయినాయి, ఆ పైసలు ఎక్కడికి పోయినాయి, రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇట్లా దారి మళ్లించి కాంట్రాక్టర్ల కమిషన్ల కింద బిల్లులు చెల్లిస్తుంటే ఎందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడతలేరు, సమీక్షిస్తలేరు. ఇవన్నీ అంశాలు కూడా పార్లమెంట్ లో నేను మాట్లాడతాను, మీకు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా 537 సర్వే నెంబర్ ఒకసారి వాళ్ళ తరఫున మీకు అందరు కూడా చూపిస్తా. ఖాళీ జగా లేదు అని ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు అంటుండ్రు, ఖాళీ జగా పక్కనే ఉంది. మీడియా మిత్రులు కూడా 537 సర్వే నెంబర్ దీన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిందిగా కోరుకుంటూ అందరిని 537 సర్వే